రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లాలోని బిఆర్ఎస్ లో అసమ్మతి ముదురుతోంది కొందరు సీనియర్ల మధ్య పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి వారంతా ఇవాళ్ళో రేపో పార్టీ మారడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తోంది బడే నాగజ్యోతికి టికెట్ ఇవ్వడంతో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి టికెట్ దక్కని నేతలంతా అనుచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు కాగా దిద్దుబాటు చర్యలకు అధిష్టానం సిద్ధమైంది ఇవాళ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం జరగబోతుంది ఇందులో పలువురు మంత్రులు బిఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి పాల్గొనబోతున్నారు ఇక సమావేశంలో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారు ములుగు జిల్లాలోని బిఆర్ఎస్ లో అసమ్మతి అయితే ముదురుతోంది ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు వేణు చెప్పండి నాగజ్యోతికి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ అసమ్మతి అయితే పెరుగుతోంది ఇక బిఆర్ఎస్ నుండి పక్క చూపులు కూడా చూస్తున్నారు పార్టీ నేతలని అయితే తెలుస్తోంది సో దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి సప్తా ములుగు అసెంబ్లీ నుంచి నలుగురు బిఆర్ఎస్ నేతలు అయితే టికెట్ ఆశించారు అందులో ప్రధానంగా దివంగత నేత మాజీ మంత్రి చంద్రలాల్ కుమారుడు ప్రహ్లాద్తో పాటు మున్సిపల్ కమిషనర్గా పనిచేసి బీఆర్ఎస్ తీసుకున్నటువంటి బాబు సింగ్ కూడా ఉన్నారు అయితే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా ఆదివాసీల టికెట్లు ఓట్లు ప్రధానంగా చూసుకుంటూ కేసీఆర్ బడే నాగజ్యోతికి టికెట్ ఖరారు చేస్తూ ప్రకటన చేశారు ఇక అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలతో పాటు సీనియర్లుగా ఉన్నటువంటి ములుగులో దాదాపు 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పనిచేస్తున్న నేతలు కూడా పూర్తిగా నాగజ్యోతికి తమను సంప్రదించకుండానే టికెట్ ప్రకటించపై కూడా అలకబోనారు ఇక గత 2-3 రోజుల నుంచి కూడా అటు ప్రహ్లాద్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారు ఇక బాబు సింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు దీంతో వారిద్దరు కూడా తమకు సంబంధించినటువంటి సీనియర్ నేతలతో కూడా అంత రహస్యంగా సమావేశం అవుతూ తమ వెంట కలిసి రావాలంటూ కూడా రహస్య సమావేశం నిర్వహిస్తున్నారు అయితే మొత్తంగా పడే నాగజ్యోతి ఈసారి గెలవాలి అటు సీతక్కను ఓడించాలని టార్గెట్గా పెట్టుకుని అధిష్టానానికి పూర్తి స్థాయి లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడ ముక్కలుగా చీలిపోవడంతో దాంతోపాటు పరిస్థితులు కూడా చేయి దాటిపోతున్నంతో కూడా అధిష్టాన ఆదేశాలతో ఈ రోజున ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించబోతున్నారు దీనికి కూడా మీడియాకు సమావేశం మీడియాకు కూడా అనుమతి లేకుండా పూర్తిస్థాయి లోపల అంతర్గతంగా ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నారు దానికి మంత్రులు సత్యవతి రాథోడ్ రెబెల్ దయాకర్ రావు పల్లా రాజేశ్వరరెడ్డి తదు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ యొక్క ముఖ్య సమావేశానికైతే హాజరు కాబోతున్నారు ఆ సమావేశం లోపల ప్రధానంగా ఎవరైతే అసమ్మతి వాదం వినిపిస్తున్నారో ఆ నేతలకు భవిష్యత్ లోపల నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా దాంతోపాటుగా ఎవరైతే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో వారందరితో తీర్మానాలు చేయించుకొని సీఎం కేసీఆర్ దృష్టికి వారి విషయాన్ని తీసుకెళ్లి వారితో సీఎంతో కల్పించి ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ జెండా ఎగిరే ఒక ప్రధాన లక్ష్యంతో పనిచేయడానికి అయితే ప్రస్తుతమైతే మరికొద్ది నిమిషాల లోపల కూడా ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది అయితే ఇప్పటికే అటు సీతక్క ప్రజల లోపల విరివిగా తిరుగుతుండడం సీతక్కకు భారీగా అటు ఆదివాసీ ఓట్లు వన్ సైడ్గా పడే అవకాశం ఉండడంతో కూడా అటు టౌన్స్ ఏదైతే ములుగు వెంకటాపూరు గోవిందరావుపేట మూడు మండలాలకు సంబంధించినటువంటి ఆ ఓట్లు ఆదివాసీగా కూడా ఇతర ఓట్లు ఉన్నాయి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి నేతలే ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి పూర్తిస్థాయి లోపల ఆదివాసీ ఓట్లు ఇద్దరు నేతల మధ్య షేరింగ్ ఉన్నప్పటికీ ఈ మూడు మండలాల నుంచి వచ్చే ఓట్లే కీలకంగా గెలుపు లోపల పాత్ర పోషించబోతున్నాయి అయితే ఈ మూడు మండలాలకు సంబంధించిన నేతలే అనూహ్యంగా పార్టీ మారడానికి సిద్ధమవుతూ కూడా రాజ సమావేశం నిర్వహించడంతో వారందరికీ బుద్ధగించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే ఈ సమావేశం తర్వాత ఇటు ప్రహ్లాద్ కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ దేవ్సింగ్ కావచ్చు ఇతర నేతలు కావచ్చు వారు నిజంగా వీళ్ళు బుజ్జగింపులకు కాంప్రమైజ్ అవుతారా లేకపోతే వారి బాట వారు చూసుకున్నారని మొత్తం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది ఏదేమైనా కూడా పూర్తిస్థాయి రాష్ట్ర అధిష్టానం ఈ యొక్క ములుగు అసెంబ్లీలో ఉన్నటువంటి అసమ్మతి వాదులపై దృష్టి పెట్టడం అక్కడ వారందరినీ ఈరోజు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేయించే విషయం కూడా ఉండడంతో కూడా పూర్తిస్థాయి లోపల ఒకసారి రాజకీయ పండితుల చూపంతా కూడా ములుగు వైపే ఉంది చూడాలి ఈ సమావేశం తర్వాత ఇట్లాంటి ప్రకటన రాబోతుంది అసమ్మతి వాదులు ఏమైతే ప్రకటన చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది సత్తాజ్ రైట్ థ్యాంక్ యూ వేణు